రాష్ట్రానికి సంబంధించి ఒక విధంగా ఇక్కడ ఐటీ సెక్టారు, రియల్ ఎస్టేట్ రంగం, తర్వాత వ్యాపార రంగం ఒక దిశలో మంచి స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఈ ఆర్థిక మాంద్య ప్రభావంతో పాటు ఈ కరోనా ఎఫెక్ట్ అనేది పడింది. ఈ మూడు సెక్టార్లు పూర్తిగా బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి జీతాల పరిస్థితుల్లో కూడా మనం సగం సగం పేమెంట్స్ ఇచ్చి మిగతా మళ్ళీ చెల్లిద్దామని మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే ఒకటండి, అన్ని రాష్ట్రాల భవిష్యత్తు మన దేశ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కరోనా ఎఫెక్ట్ డెఫినెట్గా హైదరాబాద్ మీద బాగానే పడుతుంది, రియల్ ఎస్టేట్ మీద పడుతుంది, ఎంప్లాయ్మెంట్ మీద పడుతుంది, కన్జ్యూమరిజం మీద పడుతుంది. డెఫినెట్గా దీని ఎఫెక్టు హైదరాబాద్ మీద భారీగానే పడుతుంది. బట్ ఎంత రికవర్ అవ్వగలుగుతాము, ఏ సెక్టర్స్లో రికవర్ అవ్వగలుగుతాం అనేది ఇప్పుడు చెప్పలేమండి మనం. ఒక గుడ్ థింగ్ అబౌట్ హైదరాబాద్ ఈజ్ ఇట్స్ ఏ స్టార్టప్ క్యాపిటల్. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది స్టార్టప్స్ ఇన్ హైదరాబాద్. సో దిస్ విల్ రియల్లీ హెల్ప్ హైదరాబాద్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ స్టేట్ ఎనీ సిటీ ఈజ్ రికవరింగ్, హైదరాబాద్ విల్ రికవర్ అండి. ఇఫ్ హైదరాబాద్ రికవర్స్, తెలంగాణ విల్ రికవర్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ దట్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, మొన్న టాప్ 30 ఫోర్బ్స్ లిస్ట్లో హైదరాబాద్ నుంచి ఐదుగురు ఉన్నారు పిల్లలు. అవును. సో దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. సో ఐ థింక్ హైదరాబాద్, అంటే ఇఫ్ యూ వాంట్ టు బెట్, హైదరాబాద్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్ టు బెట్. ఒక విధంగా చూసుకుంటే సార్, రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎప్పుడు కూడా హైదరాబాద్లో కొంత ఆశాజనకంగానే కొనసాగింది. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా సడన్గా ఈ ప్రభావం ఓకే, ఈ వన్ మంత్ షట్ డౌన్ అయినప్పటికీ కూడా కొంత మళ్ళీ నార్మల్ పొజిషన్స్కి రావడానికి, రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ నిలబడడానికి ఎంత టైం తీసుకోవచ్చు అంటారు? అది అసలు చెప్పలేమండి. అది మీ ప్రశ్నలోనే కొంత ఆన్సర్ ఉంది. రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందని మీరే చెప్తున్నారు. సో రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందా అనేది నాకు కూడా అనిపిస్తుంది. ఎస్పెషలీ కమర్షియల్ స్పేసెస్ అక్కడ కొంచెం డౌన్ అవ్వచ్చు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువ పెరగచ్చు. అదేవిధంగా నేను ఇంతకు చెప్పినట్టు ఈ కామర్స్ పెరిగితే మాల్స్ నుండి ఇవన్నీ కూడా తగ్గొచ్చు. థియేటర్స్ అన్ని ఎక్కడైతే గ్యాదరింగ్స్ ఉంటాయో అక్కడంతా తగ్గి మోర్ వేర్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు. అంటే ఒకటండి, మన రియల్ ఎస్టేట్ వాళ్ళు క్యాష్ రిచ్ ఉన్నారు ఇక్కడ. సో ఈజీగా క్విక్గా దే ప్రాబబ్లీ క్యాన్ చేంజ్. ఆల్రెడీ బాగా ఒక సెక్టర్లో పెట్టేసి ఉంటే, రియల్ ఎస్టేట్లో ఒక సెక్టర్ అంటే లేకపోతే రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ పెట్టేసి ఉంటే దాని నుంచి ముందు బయటపడితే వాళ్ళు ఐ థింక్ క్విక్లీ దే కెన్ చేంజ్ దేర్ ఇది. ఓవరాల్ మీరు అన్నట్టే రియల్ ఎస్టేట్ కొంచెం దెబ్బతింటుందండి. ఇండస్ట్రీస్ పరిస్థితి అండి సార్, వాస్తవంగా తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది, పర్మిషన్స్ విషయంలో కానీ మిగిలిన అంశాల్లో కొంత ఇప్పుడంతా కూడా ఊహించినటువంటి ప్రభావం నడుస్తూ ఉంది. సో ఇండస్ట్రీస్ పుంజుకోవడానికి, మళ్ళీ తిరిగి నిలబడడానికి పరిస్థితులు కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ టైంలో కొంత పారిశ్రామికవేత్తలు ఏ విధంగా అడుగులు వేయాలి తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడానికి? అంటే ఒకటండి, ఇప్పుడు క్యాష్ ఈజ్ కింగ్ అండి. ఎవరైతే క్యాష్ను సేవ్ చేసుకోగలుగుతారో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ఫ్యూచర్ టు ప్లాన్. సెక్టర్ మారచ్చు, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెక్టర్లో నుంచి వాళ్ళు మారచ్చు. ఒకవేళ ఇప్పుడు ఉన్న సెక్టర్లో వాళ్ళు మునిగిపోయి ఉంటే వాళ్ళు రికవర్ అవ్వటం, ఆ సెక్టర్ కనుక మళ్ళీ పికప్ అవ్వకపోతే డెఫినెట్గా సఫర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ ఫార్మా ఇండస్ట్రీ. డెఫినెట్లీ వీ నో దట్ ఫార్మా ఇండస్ట్రీ విల్ నాట్ గో డౌన్. సో ఇప్పుడు కొంచెం సఫర్ అవుతారు డెఫినెట్గా, బట్ మోస్ట్ ఆఫ్ ది ఫార్మా ఇండస్ట్రీస్ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ ఆర్ క్యాష్ రిచ్ కంపెనీస్, కాబట్టి దే విల్ రికవర్. బట్ సమ్ ఆఫ్ దీస్ ఫార్మా ఇండస్ట్రీస్ మైగ్రేటెడ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అండి. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకొకటి, మనకి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో చూసాం ఒక రోజులో 10,000 కేసులు నమోదవుతున్న పరిస్థితి. చాలామంది తెలుగు వాళ్ళు అక్కడంతా కూడా వివిధ రంగాల్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఒక భయం ఉంది, ఏంటి మా ఉద్యోగాల మీద ఈ ప్రభావం పడుతుందా, మా పరిస్థితి ఏంటి అనేది ఒక భయం కూడా నడుస్తూ ఉంది. ఓవరాల్గా మీరు జరుగుతున్నటువంటి పరిణామాలను అబ్జర్వ్ చేశారు కదా సార్, అక్కడ తెలుగువారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు సార్? అసలు ఒకటండి, ఇప్పుడు అమెరికా అనేది ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఆ గ్లోబల్ లీడర్షిప్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో అది కోల్పోయిందండి. ఏం చేశారంటే ట్రంప్ గారు ఇంటర్నల్, అంటే నా జాబ్స్ పెరగాలి, ఐ డోంట్ కేర్ ఫర్ ది ఎకానమీ, నేను ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అదర్ కంట్రీస్ అనే యాటిట్యూడ్లోకి వెళ్ళాడు. మేబీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిజ్ ఎకానమీ.
సో దాంతో ఏమైందంటే హీఈస్ నాట్ ద బిగ్ బ్రదర్ నౌ. వేరే కంట్రీస్కి ఎవరికైతే కంట్రీకి హెల్ప్ కావాలో వాళ్ళు దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ అమెరికా ఈజ్ ద బిగ్ బ్రదర్. స్లోలీ ఆ పొజిషన్ చైనా తీసుకుందామని చూస్తుంది, బిగ్ బ్రదర్ పొజిషన్. సో ఐఎమ్ ది పోలీస్ మ్యాన్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద వరల్డ్ అనేది చైనా యాటిట్యూడ్లో కనిపిస్తుంది. వేరేజ్ అమెరికా యాటిట్యూడ్లో ఇంటర్నల్గా అయిపోయింది బాగా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఎకానమీ, ఐ డోంట్ వాంట్ మెక్సికన్స్ టు కమ్, ఐ డోంట్ వాంట్ చైనీస్ కంపెనీస్ టు కమ్, ఐ డోంట్ వాంట్ చైనీస్ టు బై మై కంపెనీస్, ఇలాంటి యాటిట్యూడ్ బాగా కనిపిస్తుంది అమెరికాలో. సో ఈ ఈ స్థితి నుంచి వాళ్ళు బయటపడతారు అంటే డెఫినెట్గా బయటపడతారని ఉందండి నాకు. ఎందుకంటే టెక్నాలజీ వైజ్ దే ఆర్ ద లీడర్ స్టిల్. మొత్తం రీసెర్చ్ మీద చాలా ఖర్చు పెడతారు వాళ్ళు, కంపెనీస్ కానీ కంట్రీ కానీ గవర్నమెంట్ కానీ చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది. సో టెక్నాలజికల్లీ దే విల్ బి సుపీరియర్ కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ కమ్అవుట్ అండి. ఇండియన్స్కి అంటే మెయిన్గా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రవాస భారతీయులు, వాళ్ళు పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెక్నికలీ వెరీ సౌండ్ పీపుల్. ఏదర్ దే ఆర్ డాక్టర్స్ ఆర్ ఐటీ ఇంజనీర్స్ ఆర్ యునో దే ఆర్ డూయింగ్ ఈవెన్ బయోటెక్నాలజీస్లో వాటిలో కూడా ఈవెన్ ప్రొఫెసర్స్. మన వాళ్ళంతా లక్కీగా ఇప్పుడు గుజరాతీస్ని తీసుకుంటే కొంతమంది బిజినెస్ మెన్ కూడా ఉన్నారు, ఏదో మోటల్స్ రన్ చేసుకునేవాళ్ళు అట్లా. తెలుగు వాళ్ళు 90% ఎక్కువగా టెక్నాలజీలో ఉన్నారు. సో ఐ థింక్ దే విల్ కమ్అవుట్ ఆఫ్ ఇట్ అండి. కంట్రీతో పాటు వాళ్ళు కూడా దే విల్ కమ్అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే విల్ షైన్ బ్రైటర్, అంటే దే విల్ బి బెటర్ ఆఫ్ ఇన్ ఫ్యూచర్ వన్స్ ఆల్ దిస్ ఈజ్ ఓవర్ అని అనిపిస్తుంది నాకు. ఓకే, ఇంకొక అంశం సార్, మీరు సిఏ అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఓవరాల్ ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలపైన కావచ్చు ఎటువంటి చర్చ జరుగుతుంది, మీ వంతు బాధ్యతగా మనం ఎటువైపు మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అని ఎటువంటి చర్చ జరుగుతుంది సార్? మీరు ఎక్కువ మేము మాట్లాడుకోవట్లేదండి, ఇప్పుడు కలిసి మాట్లాడుకునేది లేదు, ఫోన్లో మాట్లాడుకోవటం లేకపోతే జూమ్లోనూ అదర్ టెలికాన్ఫరెన్సెస్ చేసుకుంటున్నాము. సో దాని మూలాన పెద్ద మైండ్ ఓపెన్ చేసి మాట్లాడేది పెద్ద ఉండదు. బట్ కొన్ని కొంత క్లారిటీ ఏంటంటే క్యాష్ ఈజ్ కింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ సెక్టర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి లెటస్ అక్యూములేట్ యాజ్ మచ్ క్యాష్ యాజ్ పాసిబుల్ ఫస్ట్, లెటస్ దెన్ థింక్ అబౌట్ విచ్ సెక్టర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్, దాని తర్వాత చూద్దాం అనే వెయిట్ అండ్ వాచ్ అనే దీంట్లో ఉన్నారండి అందరూ. చివరిగా